రి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుని వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరి వాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మీరందరూ కూడా నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి చాలామంది ప్రేక్షకులు ఎన్నో కామెంట్స్ చేస్తారు ఎన్నో క్వశ్చన్స్ వేస్తారు సార్ ఎన్నో సమస్యల్లో మేము చిక్కుకున్నాం అసలు మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అసలు మేము చెప్పుకోలేము అసలు ఎవరు తీర్చలేనటువంటి సమస్యలు మాకున్నాయి ఉన్నాయి ఆరోగ్యంగా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాం మానసిక ప్రశాంతత ఉండదు మరి వీటికి సంబంధించి కూడా ఒక వీడియో చేయండి సార్ చాలామందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు వాస్తుకి కొంతవరకు తీ సంబంధం ఉంటుంది దాని తర్వాత ఇంటికి సంబంధించి కొంత సంబంధం ఉంటుంది కాకపోతే పది మంది మంచి కోరి కాబట్టి నా ఛానల్లో ఈ సబ్జెక్ట్ అనేది నేను పెడుతున్నాను సో ఈ వీడియో ఎవరైతే ఆర్థికంగా కానీ మానసికంగా కానీ అన్ని సమస్యల్లో ఉన్నారు లేదు ఎంతో ప్రాబ్లమ్స్ అసలు మానసిక ప్రశాంతత లేదు సరైన నిద్ర లేదు ఇట్లా అనుకునే ఎవరికైనా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి సో మనకుండే సమస్త దరిద్రాలు మెల్లి మెల్లిగా వెళ్ళిపోవాలి అంటే చాలా సింపుల్ చిట్కా ఉంది ఈ చిట్కా కనుక మీరు నిజంగా పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు సక్సెస్ రేట్ అనేది ఇస్తుంది ఈ చిట్కాకు మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు నేను గతంలో ఒక వీడియో సాల్ట్కి సంబంధించి చెప్పడం జరిగింది ఏ టైంలో ఆ సాల్ట్ తీసుకొని రావాలి సాల్ట్ అంటే ఏదంటే అది కాదండి సముద్రపు ప్యూర్ ఉప్పు ఉండాలి ప్యూరిఫైడ్ చేసి ఉన్నది పనికి రాదు అన్ప్యూరిఫైడ్ అంటే దీన్ని సింపుల్గా మీకు ఎట్లా చెప్పాలంటే రా సాల్ట్ అంటారు దీన్ని సీ సాల్ట్ రా సాల్ట్ రా అంటే సముద్రం నుంచి నేరుగా తీసి ఎండబెట్టి మనకి అమ్ముతారు కదా అట్లాంటిది ఈ విధమైనటువంటి సాల్ట్ కనుక మీరు తీసుకొని వచ్చి దీనిని మీరు ఏ రోజైతే స్నానం చేస్తారో స్నానం చేసే ఒక అరగంట ముందు ఒక వంద గ్రాములు తీసుకొని నీళ్ళలో వేయండి ఈ నీళ్ళతో మాత్రమే మీరు స్నానం చేయండి సోప్ రాసుకోవడం లాంటివి చేయకండి సో మెల్లిమెల్లిగా ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే ఉప్పు నీళ్లతో స్నానం చేయడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా ఏవైతే మీకు చిన్న చిన్న రంధ్రాలు ఏవైతే ఉంటాయో ఈ స్కిన్ మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఈ రంధ్రాలు జనరల్గా మీరు వాడే సోప్ వల్ల ఇదంతా క్లోజ్ అయిపోతుంది సో ఈ రంధ్రాలు అన్నీ ఓపెన్ అయ్యి మీకు చాలా ప్రశాంతత అనేది ఒకటి కనిపిస్తుంది రెండవది ఈ సాల్ట్ వాటర్తో మీరు ప్రతినిత్యం మీరు స్నానం చేసుకుంటే మెడ నుంచే చేసుకోవాలంటే తల మీద వేసుకోవద్దు ఉప్పు నీరు కాబట్టి తల మీద వేసుకుంటే జుట్టు ఊడే అవకాశాలు ఉంటాయి మిగతాదేమీ కాదు సో మీరు కంటిన్యూ స్నానం చేస్తూ ఉంటే ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనది సో ఉప్పుకి ఏం గుణం ఉంటుందంటే దరిద్రాన్ని తీయడం మంచిని ఇవ్వడం ఖచ్చితంగా ఉంటుంది ప్రతిరోజు మీరు ఈ సాల్ట్ నీళ్ళల్లో పెట్టి అంటే దాంట్లో వేసి కరిగిపోయిన తర్వాత ఈ వాటర్తో మీరు నిత్యం ప్రతి నిత్యం స్నానం చేస్తూ వెళ్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనిషికి ఉండే సమస్త దరిద్రాలు అంటే ఒక్కొక్కటిగా చాలా నిదానంగా అన్నీ వెళ్ళిపోతాయి మీరు కేవలం బీపీ ఉందా సేమ్ ఇదే రెమెడీ మీరు ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ రేట్ ఉంటుంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ రెమెడీ పాటించండి మానసిక ప్రశాంతత లేదా ఇది పాటించండి సరైన నిద్ర లేదా ఇది పాటించండి సమస్త దరిద్రాలకు అని చెప్పాను చాలా మీకు ఉపయోగపడుతుందండి ప్రతిరోజు మీరు దీనిని ఫాలో అవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు వితిన్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ లోపల చిన్న చిన్నగా మెల్లి మెల్లిగా మీకు ప్రశాంతం అనేది కనిపిస్తుంది ఒక్కొక్క ప్రాబ్లం మీకు ఆటోమేటిక్గా సాల్వ్ అయినట్టు కనిపిస్తుంది దృష్టి దోషం కూడా దూరం అవుతుంది చాలా రకాల నకారాత్మక ఏదైతే మీ శరీరం మీద ఉందో మెల్లి మెల్లిగా దూరం అవుతూ మీ యొక్క ఔరా పవర్ పెరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా కేవలం ఈ ఐదు పది రూపాయల సాల్ట్తో మనం నిజంగా సక్సెస్ అవ్వడానికి ఇది ఒక మంచి మార్గం సో ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి నెక్స్ట్ మీరు చాలామంది అంటే మీలో అంటున్నాను మీలో చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళడం పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళడం అంటే ఫైవ్ స్టార్ హోటల్ త్రీ స్టార్ హోటల్ లేదంటే గోవా లాంటి ప్రాంతాలు స్పా ఏరియాస్ లేదంటే మాలిషియస్ ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు మీరు నిజంగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ దగ్గర బాత్ ఉంటుంది ఫైనల్గా అంటే స్నానం అనేది ఉంటుంది ఈ స్నానంలో వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రపు ఉప్పుని వేసి స్నానం చేసుకోమని చెప్తారు అది మీకు చెప్పరు వాళ్ళు ఏం ఏమేసారనేది మీకు చెప్పరు మీరు ఏ విధమైనటువంటి స్పాలో వెళ్ళినా ఫైవ్ స్టార్ హోటల్స్కి వెళ్ళిన ఫైనల్గా అంటే మాలిష్ చేయడము లేదంటే ఇట్లాంటి స్పాస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు టోటల్ కంప్లీట్ ఫైనల్ స్టేజ్లో ఈ సీ సాల్ట్ వాటర్లో పోసి ఆ వాటర్తో మనిషికి స్నానం చేపించినప్పుడు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడే ఉండాలి అన్న ప్రశాంతత అక్కడ వస్తుంది అక్కడ మనకు వేలు వేలు బి ఆ సాల్ట్ వాటర్తో ఫైనల్గా స్నానం చేపించినప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా మనకు అనిపిస్తుంది మనకు మనం చేసుకోవాలంటే ఐదు పది రూపాయలే కానీ దీనికి విలువ ఉండదు అక్కడ విలువ ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న సమస్త దరిద్రాలు పోవాలి అని అనుకుంటే ఈ చిన్న రెమెడీ మీరు ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ రేట్ ఉంటుంది దాని తర్వాత మీకు ప్రతి దాంట్లో అభివృద్ధి అనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీరందరూ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మా హరివస్సు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేయండి పది మందితో షేర్ చేయండి థ్యాంక్ యూ